హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ నేను గిరిజ తెలుగు ఇండస్ట్రీలో అప్పుడప్పుడు ఏదో ఒక సినిమా టైటిల్ పై కాంట్రవర్సీలు నడుస్తూనే ఉంటాయి ఈ టైటిల్ మాది అంటే మాది అన్న రోజులు కూడా ఉన్నాయి అంతేకాదు ఒకే సినిమా టైటిల్ మరో హీరో కూడా చేసి హిట్ కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇలా ఒకే సినిమా టైటిల్తో వచ్చిన సినిమాలని మనం ఒకసారి చూసినట్లయితే ముందుగా చెప్పుకోవాల్సింది మల్లీశ్వరి ఈ సినిమా టైటిల్ రెండు సార్లు రెండు సినిమాలకి పెట్టారు పంతొమ్మిది వచ్చిన మల్లీశ్వరి సినిమా ఇందులో సీనియర్ ఎన్టీఆర్ హీరో సావిత్రి హీరోయిన్ లవ్ అలాగే లవ్ అండ్ ఎమోషనల్ టచ్ తో తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది ఆ తర్వాత మల్లీశ్వరి అంటూ విక్టరియా వెంకటేష్ కత్రినా కైఫ్ తో త్రివిక్రమ్ ఈ సినిమాని తీశారు ఇది బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ ని కురిపించింది ఇందులో డైలాగ్స్ చాలా ఫేమస్ కూడా అయ్యాయి ఇక దేవ్ దాస్ ఈ సినిమా అయితే ఈ టైటిల్ తో చాలా సినిమాలు వచ్చేసాయి పంతొమ్మిది వందల యాభై మూడులో లో బెంగాల్ మూవీ రీమేక్ గా నవల ఆధారంగా హీరో అక్కినేని నాగేశ్వరరావు సావిత్రి నటించారు ఈ సినిమా సెన్సేషనల్ హిట్ అయింది దీని తర్వాత సూపర్ స్టార్ కృష్ణ విజయ్ నిర్మల కలిసి మరోసారి చేశారు ఈ సినిమా కూడా సెన్సేషనల్ హిట్ గా నిలిచింది తర్వాత మరోసారి దేవదాస్ అంటూ వైవిఎస్ చౌదరి కొత్త వాళ్లతో ట్రెండ్ సెట్ చేశాడు హీరో రామ్ ఇలియానా ఇద్దరిని వెండి పరిచయం చేశాడు ఇక తర్వాత కినేని నాగార్జున నాని ఇద్దరు కలిసి దేవదాస్ సినిమాని తీశారు ఈ రెండు దేవదాస్ సినిమాలు కూడా కంప్లీట్ గా వేరే లో వెళ్ళాయి రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ సినిమాలే నెక్స్ట్ ఏఎన్ఆర్ ఎస్విఆర్ సావిత్రి జమున ఇలా క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కింది ఈ సినిమా అప్పట్లో సెన్సేషనల్ హిట్ గా నిలిచింది ఆ తర్వాత డైరెక్టర్ నీలకంఠ హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాగా మిస్ అమ్మ తీశాడు భూమిక శివాజీ లయ మెయిన్ రోల్ ఫెస్టివల్స్ లో చేసిన ఈ సినిమా కూడా పెద్ద హిట్ గా నిలిచింది ఇక చిన్న బడ్జెట్ సినిమాగా వచ్చి బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద సక్సెస్ అయిపోయింది నెక్స్ట్ చెప్పుకోవాల్సింది మాయా బజార్ పంతొమ్మిది లో వచ్చిన మాయా బజార్ సినిమా తెలుగు ఇండస్ట్రీ రూపురేఖలని మార్చేసింది అత్యంత భారీ వ్యయంతో సూపర్ స్టార్స్ తో తెరకెక్కిన ఈ సినిమాని ఇప్పటికీ తెలుగు ప్రజలు మర్చిపోలేరు ఈ సినిమాలో కృష్ణుడిగా తొలిసారి ఎన్టీఆర్ ని చూసి జనం నీరాజనాలు పట్టారు ఆ తర్వాత ఈ సినిమాని మోడర్నైజ్ చేస్తూ దాసరి నారాయణ రావు రీమేక్ చేశారు కానీ అది అట్టర్ ఫ్లాప్ అయింది ఇందులో కృష్ణుడిగా చేసిన ఏఎన్ఆర్ పాత్ర తప్పితే సినిమాలో విషయం లేకపోవడంతో జనాలు మాయా బజార్ టైటిల్ ఉన్నా కూడా ఫ్లాప్ చేశారు ఆ తర్వాత ఇండస్ట్రీలో ఎవ్వరు కూడా ఈ సినిమా టైటిల్ జోలికైతే పోలేదు అంత ఫ్లాప్ అయింది ఈ సినిమా కానీ రెండు వేల ఆరులో నేషనల్ అవార్డు విన్నర్ అయిన డైరెక్టర్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి మాయా బజార్ అంటూ సోషియో ఫ్యాంటసీ సినిమాని తీశాడు ఇందులో కుబేరుడిగా ఎస్బీబీ తన కూతురిగా భూమిక అలాగే హీరోగా రాజ నటించి మెప్పించారు కానీ సినిమా మాత్రం కమర్షియల్ సక్సెస్ సినిమా సో పాస్ అయినా ఆఫీస్ దగ్గర నష్టాలు మిగిల్చింది ఇక నెక్స్ట్ చెప్పుకోవాల్సింది ఈ సినిమాని ఇండస్ట్రీలో ప్రతి ఒక్క డైరెక్టర్ ఒక పాఠ్యాంశంగా భావిస్తారు అంత గొప్ప స్క్రీన్ ప్లే తో రాఘవేంద్ర రావు తీసిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది అడవి రాముడిగా ఎన్టీఆర్ అద్భుతమైన నటన ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చింది జయప్రద అందాలు జయసుదా అభినయం రావు గోపాలరావు విలనిజం ఈ సినిమా తీసుకుని పాటలు అయితే సూపర్ హిట్ గానే నిలుస్తాయి ఇక ఆ తర్వాత అడవి రాముడు అంటూ ప్రభాస్ పెద్ద సాహసమే చేశాడని చెప్పుకోవాలి హీరోయిన్ ఆర్తి అగర్వాల్ తో సాంగ్ ని రీమిక్స్ చేయగలిగాడు కానీ సినిమా మాత్రం మిక్స్ పకోడీ అయిపోయింది బాక్స్ ఆఫీస్ దగ్గర అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది ఇక నెక్స్ట్ మూవీ వచ్చేసి మరో చరిత్ర భారత రాజా తీసిన ఈ సినిమా కమల్ హాసన్ ని ఇండస్ట్రీలో సూపర్ స్టార్ని చేసింది ఈ సినిమా అప్పట్లో మూడు వందల అరవై ఐదు రోజులు ఆడి ట్రెండ్ క్రియేట్ చేసింది ఈ సినిమాలో పాటలు కుర్రాళ్ళకి మంచి కిక్ ని ఇచ్చాయి అదే పేరుతో మరో చరిత్ర అంటూ వరుణ్ సందేశ్ తో తెలుగులో సినిమా చేస్తారు అది పెద్ద డిజాస్టర్గా మిగిలిపోయింది ఇక గీతాంజలి మణిరత్నం తీసిన ఆల్ టైమ్ క్లాసిక్స్ లో నిలిచిపోయే సినిమా గీతాంజలి ముఖ్యంగా ఇళయరాజా ఇచ్చిన సాంగ్స్ చాలా మంది మదిలో అలాగే నిలిచిపోయాయి నాగార్జున యాక్టింగ్ హీరోయిన్ గిరిజ అల్లరితనం సినిమాకి ప్లస్ పాయింట్ గా నిలిచాయి ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసింది ఇక ఆ తర్వాత కమెడియన్ కమ్ హీరో శ్రీనివాస్ రెడ్డితో డైరెక్టర్ రాజ్ కిరణ్ గీతాంజలి అంటూ హారర్ కామెడీ సినిమా తీశాడు ఈ సినిమా కూడా మంచి సక్సెస్ ని సాధించగలిగింది ఇక భూకాయల సినిమా టైటిల్ మీద రెండు సినిమాలు వచ్చాయి ఎన్టీఆర్ భూ కైలాస్ మంచి హిట్ అయితే వేణుమాధవ్ తో తీసిన భూ కైలాస్ కమర్షియల్ సక్సెస్ అందుకుంది చిన్న బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర లాభాలని తెచ్చిపెట్టింది నెక్స్ట్ నిన్నే పెళ్లాడుతా ఎన్టీఆర్ భారతి ఇద్దరు కలిసి నటించిన నిన్నే పెళ్ళాడతా సినిమా మంచి హిట్గా నిలిచింది. ఆ తర్వాత కృష్ణవంశీ తీసిన నిన్నే పెళ్ళాడతా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఈ సినిమా ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా నిలిచింది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర బంపర్ కలెక్షన్స్ ని కూడా అందుకుంది. ఇక ఆరాధన ఈ సినిమా టైటిల్ తో చాలా సినిమాలు వచ్చాయి. ఎన్టీఆర్ వానస్రీ ఆరాధన సినిమా సూపర్ సక్సెస్ ని అందుకుంది. పరంగా మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ సినిమాలో సాంగ్స్కి జనం నిరాజనం పడతారు. ఆ తర్వాత ఏఎన్ఆర్ తీసిన ఆరాధన సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది ఈ సినిమాలో పాటలు కూడా మంచి హిట్ సాంగ్స్ గా నిలిచాయి ఆ తర్వాత చిరంజీవి సుహాసిని ఆరాధన సినిమా వచ్చింది ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినా మంచి చిత్రంగా నిలిచిపోయింది ఇందులో సాంగ్స్ కూడా మంచిగా హిట్ అయ్యాయి ఇక రాక్షసుడు ఈ సినిమా టైటిల్ తో కూడా చాలా సినిమాలు వచ్చాయి ముఖ్యంగా ఎండమూరి వీరేంద్రనాథ్ నవల ఆధారంగా తీసిన చిరంజీవి రాక్షసుడు సినిమా మంచి హిట్ ని అందుకుంది ఈ సినిమాలోని సాంగ్స్ కూడా బంపర్ హిట్ గా నిలిచాయి ఇక ఆ తర్వాత రాక్షసుడు అంటూ తమిళ హీరో సూర్య తెలుగులో డబ్బింగ్ సినిమా రిలీజ్ చేశాడు సినిమా పరంగా బాగున్నా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయింది ఆ తర్వాత రాక్షసుడు అంటూ వచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్ సూపర్ హిట్ అందుకున్నాడు తన కెరీర్ లోనే ది బెస్ట్ ఫిలిం గా ఇది నిలిచిపోతుంది ఇక తొలి ప్రేమ ఈ సినిమాతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరికొత్త ట్రెండ్ ని సెట్ చేశాడు ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకుంది ఆ తర్వాత బాబాయ్ సినిమా టైటిల్ తో అబ్బాయి వరుణ్ తేజ్ తొలి ప్రేమ అంటూ సూపర్ హిట్ కొట్టాడు ఇక వరుణ్ కి ఈ సినిమా తన కెరియర్ లోనే మంచి బ్రేక్ ఇచ్చింది ఇక శంకరాభరణం ఈ సినిమా ఎంత పెద్ద క్లాసికల్ హిట్టో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు జేవి సోమయాజులు చేసిన శంకర శాస్త్రి క్యారెక్టర్ ఇప్పటికే ప్రజల హృదయాల్లో అలాగే నిలిచిపోయింది ఇందులో పాటలు అద్భుతం ఈ సినిమా తెలుగు సినిమా ఖ్యాతిని పెంచింది ఆ తర్వాత నిఖిల్ శంకరాభరణం అంటూ ముందుకొచ్చాడు సినిమా పరంగా పాస్ అయిపోయినా బాక్సాఫీస్ దగ్గర మాత్రం సినిమా కలెక్షన్స్ ని తెచ్చుకోలేకపోయింది ఇలా చాలా సినిమా టైటిల్స్ ని వాడుకొని కొంతమంది హిట్ కొడితే మరికొంతమంది ఆ రేంజ్ ని అందుకోలేకపోయారు సింధూరం స్వాతి ముత్యం కాళిదాసు రాము బందిపోటు ఖైదీ వేట యముడికి మొగుడు అందాల రాముడు శ్రీమంతుడు దేవుడు చేసిన మనిషిలో బిల్లారంగా లవకుశ ఆహనా పెళ్లంట జ్వాల పులి ఇలా చాలా సినిమా టైటిల్స్ పెట్టి సినిమాలు రిలీజ్ చేశారు ఇప్పటికీ అప్పట్లో సినిమా టైటిల్స్ ని వాడుకొని చాలా మంది దర్శకులు ఫస్ట్ లుక్ లోనే ఆకట్టుకుంటున్నారు ఇక రానున్న కాలంలో కూడా సినిమా టైటిల్స్ ని రిపీట్ చేసే వారి సంఖ్య పెరుగుతుందనే చెప్తున్నారు సినిమా పండితులు అలాగే మేం మిస్ అయిన సినిమా టైటిల్స్ ని మీరు గమనించినట్లయితే రిపీట్ టైటిల్స్ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి